ఒక్కొక్క నిర్ణయం కొందరికి నచ్చుతుంటుంది, మరికొందరికి నచ్చదు. కానీ నిర్ణయం నచ్చలేదు అనుకుందా, పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళు చాలా తక్కువే. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదాస్పద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తుంది. అవును, రాత్రికి రాత్రే రాజకీయ కారణాలతో ఎన్టీఆర్ పేరు తొలగించడం సరైంది కాదు అని తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు అసెంబ్లీలో గందరగోళం కూడా సృష్టించారు. అసెంబ్లీ సాక్షిగా ఏకంగా స్పీకర్ దగ్గరికి వెళ్ళి పేపర్లు చించి పారేశారు. జై ఎన్టీఆర్ జై చంద్రబాబు అంటూ నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లేలా చేశారు. ఇక చివరిగా అసెంబ్లీ స్పీకర్ గారు వెంటనే వీళ్ళందరినీ సస్పెండ్ చేసి పారేశారు. ఇక ఈ సందర్భంగా మంత్రి విడుదల రజని బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈమె ఈ నిర్ణయంపై కేవలం టీడీపీ సభ్యులే కాదు, ఇతరులు కూడా మండిపడ్డుతున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు టీడీపీలో ఉండి ఇటీవల పార్టీకి బాయ్ బాయ్ చెప్పి జగన్ కు జై కొట్టిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తప్పుబట్టారు. హెల్త్ యూనివర్సిటీ కోసం ఎంతో కష్టపడ్డా ఎన్టీఆర్ పేరును మార్చడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని, కానీ అలా ఉన్న యూనివర్సిటీకి ఆయన పేరు తీసేయడం సమంజసం కాదన్నారు. వెంటనే ఆ పేరును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వల్లభనేని వంశీ ప్రస్తుతానికి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అలాగే ఎన్టీఆర్ అభిమానినని చెప్పుకునే కొడాలి నాని ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇక లక్ష్మీ పార్వతి సైతం దీనిపై ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రభుత్వం నిర్ణయాన్ని షాక్ గురి చేసింది అన్నారు అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను రాజీనామా చేస్తున్నానని కూడా ప్రకటన చేశారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడం చాలా బాధగా ఉందన్నారు. ఎన్టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదని ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభిప్రాయపడ్డారు. గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తామంటూ లక్ష్మీ పార్వతికి వస్తుందని అప్పుడు చంద్రబాబు అడ్డుకట్ట వేశారు. ఇలా పాలకులు ఎవరైనా ఎన్టీఆర్ కు అన్యాయమే చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రావు సైతం ఎన్టీఆర్ పేరు మార్చి నిర్ణయంపై మండిపడ్డారు. ఎవరైనా వ్యక్తులు పేర్లు మార్చగలరు కానీ చరిత్రను మార్చలేనని మండిపడ్డారు. ఇలా పేర్లు మారుస్తూ ఎంతకాలం నిరంకుశ పాలన కొనసాగిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే మాజీ మంత్రి కొడాలి నాని లక్ష్మీ పార్వతి స్పందించాలి అంటున్నారు అంతా కూడా. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేరు ఎన్టీఆర్ కు పెట్టి ప్రస్తుతం హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం ఏంటి అనే షాక్ నిజంగా అందరికీ ఉన్నది. ఈ నిర్ణయం ఎందుకు అనే కారణం ఆలోచిస్తున్నంటే ఇటీవల అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ ప్రజల్లో ఊహించని ఈ సంచలన నిర్ణయం కాస్త ఇబ్బంది పెట్టింది అని కూడా అంటున్నారు. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయ్యి వెనక్కు తీసుకుంటుందా, లేదా ఇది ముందుకు ఇలాగే కొనసాగుతుందా అనేది కూడా సస్పెన్స్గా మారింది. ఏదేమైనా ఏదైనా ఒక పేరు స్థాపించినప్పుడు, ఏదైనా ఒక పేరు ఆల్రెడీ చరిత్రలో నిలిచిపోయినప్పుడు మళ్ళీ కొత్త పేరుగా ఏదైనా వేరే దానికి మన పేర్లు పెట్టుకుంటే అద్భుతమే, కానీ ఉన్న పేరును మార్చడం అయితే సమంజసం అయితే కాదు అనేది చాలామంది చెప్తున్నమాట. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి మరి ఎలాంటి రియాక్షన్ వస్తుందో, కొడాలి నాని లాంటి కీలకమైన నేతలు ఎన్టీఆర్కు జై కొట్టే వాళ్ళలో లక్ష్మీ పార్వతి గారు కూడా ఏం చెప్తారనేది చూద్దాం.